పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని యొక్క బిడ్డలైనటువంటి ఈ యొక్క హోలీ స్పిరిట్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీ వారు ఏర్పరిచినటువంటి పరిశుద్ధ స్వరము అనబడి ఈ యొక్క ప్రసంగాలు వింటున్నటువంటి వారు, చూస్తున్న వారందరికీ కూడా దేవుని యొక్క నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ ప్రార్థన చేస్తున్నారా? చాలామంది ఈ కరోనా వైరస్ గురించి కలత చెందుతున్నారు, బాధపడుతూ ఉన్నారు, వేదన కలిగి ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, భయపడొద్దు, అధైర్యపడవద్దు, కలవరపడొద్దు, కలత చెందొద్దు చెప్తున్నటువంటి దేవుని మాట మనం విందాం. దేవుని యొక్క నామములో ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు మన యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. సర్వశక్తి కలిగినటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలైన మనందరము కూడా ఆయనకి మాదిరిగా జీవించాలని, ఆయన పక్షాన మనము ఉండాలని, నిలబడాలని, యథార్థమైన ప్రవర్తన కలిగి ప్రార్థించాలని మరొకసారి ప్రభు యొక్క పేరిట మనం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు చెబుతున్నటువంటి మాటలు మనము జాగ్రత్తగా విందాం. లేఖనాలను పరిశీలిద్దాం, లేఖనానుసారముగా జీవిద్దాం. కనుక దేవుడు చెబుతున్నటువంటి మాటలను ఒకసారి మనము చూద్దాం. 97వ కీర్తన 10వ వచనములో ఆయన అంటున్నాడు, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకోండి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, నీ నామ మహిమ కొరకు ఇదిగో నాయన ఈ యొక్క కీర్తనకారుడు తెలియపరిచినటువంటి మాటలు మాతో మీరు మాట్లాడండి. నీ కృప మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులు, గ్రహించే హృదయాన్ని దయచేయమని, మా ప్రార్థన విని ప్రతిఫలం ఇమ్మని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు చెబుతున్నటువంటి తన భక్తులైనటువంటి ప్రవక్తల నోట పలికిన మాట, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనాన్ని అసహించుకోండి. దేవుని బిడ్డలైనటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా మనలో ఉన్న చెడుతనాన్ని తీసివేయాలి, అసహించుకోవాలి. చాలామంది చెడుని ప్రేమిస్తున్నారు, కాబట్టి దేవుని యొక్క ఉగ్రత ఈ లోకం మీదకి వస్తూ ఉంది, ప్రజల మీదకి వస్తుంది. చెడుతనాన్ని అసహించుకోండి అని దేవుని యొక్క భక్తులు తెలియపరుస్తున్న ప్రకారముగా మనందరము కూడా చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనము ఆయన నామానికి మహిమ కలిగినట్లుగా ప్రార్థించే వారిగా ఉండి, అనుదినము కూడా రేత్రనక పగలనక మనము ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబాలను దేవుడు కాపాడుతాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్త దేశము నుండి వస్తున్నప్పుడు మార్గ మధ్యలో దేవుడు ఆ యొక్క ఐగుప్త దేశములో నుండి వారిని ఆదరించి వారిని కాపాడుకుంటూ అనేకమైనటువంటి శోధన, బాధలు, తెగుళ్ళు నుంచి ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన దేవుడు మాట్లాడుతున్న మాటలు ఈరోజు నాడు నీవు నేను మనందరము ఆయన మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా మనల్ని కూడా ఏ విధమైనటువంటి మరణకరమైనటువంటి వ్యాధులు కానీ తెగులు కానీ వచ్చినప్పుడు మనల్ని కాపాడుతాడని దేవుడు మాటిస్తున్నాడు. అయితే మనము దేవునికి విరోధంగా మనము నడుస్తున్నాం, దేవుని అవమానపరిచేటట్టుగా మనం చేస్తున్నాం. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, చెడుతనాన్ని మీరు అసహించుకోండి అని లేఖనాలు తెలియపరుస్తుంటే, మనము చెడుతనాన్ని మన హృదయంలో ఉంచుకుంటున్నాం. ఒకసారి మనం ఓషియా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనములో ఈ రకంగా తెలియపరుస్తుంది, దేవునికి లోబడండి, యెహోవా మాట మీరు వినండి, చెడుతనాన్ని విడిచిపెట్టండి, ఆయన మార్గములో నడవండి అని ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే సత్యమును కనికారమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. హల్లెలూయా. అంటే ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలలో సత్యము కనికారము కనపడతలేదు, దేవుని గూర్చినటువంటి జ్ఞానము, భయము, భక్తి అక్కడ కనపడతలేదు. అందుకనే దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటి, దేశమందు లేకపోవటం చూసి యెహోవా దేశ నివాసులతో యాజ్యమాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డల, దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించాలి, దేవుని మార్గములో మనం ఎదగాలి, అంతేగాని ఇష్టానుసారముగా మనము ప్రవర్తించకూడదు. అందుకనే చెడుతనాన్ని మీరు అసహించుకోండి,
చెడు మార్గములో మీరు నడవద్దు, మంచి మార్గములో మీరు నడవండి, మంచిగా మీరు ఉండండి అని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు కూడా ఎంతో స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ప్రియాధ్యయన బిడ్డరా, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండ చోట కూర్చోవద్దు. దుష్టులు ఆలోచన చొప్పున నడవద్దు. దేవుని బిడ్డలమైన మనందరము కూడా ఆయన మార్గములో మనం నడవాలి. ఈ కీర్తన ఒకటో వచనములో మనకి మూడు మాటలు కనపడుతున్నాయి. ఒకటి నడవక, రెండు నిలవక, మూడు కూర్చుండుట. ఈరోజు నాడు మన యొక్క స్థితిగతులు కూడా అలాగే ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలరా, దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. ఈరోజు నాడు ప్రభుత్వం వారు చెబుతున్నటువంటి మాటలు, ఈ కరోనా వైరస్ గురించి అనేక రకాలుగా జనాల్లో అలజడి భయము ఏర్పడింది. ఆయన అంటున్నాడు నడవక, పబ్లిక్లో జనాల్లో మనం నడవకూడదు. ప్రియా దేవుని బిడ్డలరా, ఎందుకంటే ఆయన అంటున్నాడు ఇదిగో పాపుల మార్గమున నిలవక. ఆయన అంటున్నాడు అపహాసుల దగ్గర కూర్చుండక. ఈరోజు నాడు నడవటానికి కూడా వీలు లేదు, నిలబడటానికి వీలు లేదు, కూర్చుండటానికి కూడా వీలు లేదు. ఏంటంటే భయంకరమైనటువంటి కరోనా వైరస్ వలన ఎక్కడ కూడా నువ్వు ఉండడానికి వీలు లేదు, రోడ్డు మీద నిన్ను నిలబడనివ్వటలేదు, ఎక్కడ నువ్వు కూర్చుంటానికి వీలు లేదు, ఎక్కడ కూడా. ప్రియా దేవుని బిడ్డలరా, నీవు దేవునికి మహిమార్థంగా ఉండి నీ ఇంటికాడ కూర్చుని ప్రార్థన చేసుకో. ఈరోజు నాడు దేవుని ఉగ్రత బయలుదేరి ఉన్నది. కనుక దేవుని బిడ్డలమే మనందరము కూడా ఆలోచించాలి. దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు. దుష్టులు దుర్మార్గుల యొక్క ఆలోచన చొప్పున నడవద్దు. ఒకప్పుడు అలాగే దుష్టులు ఆలోచనగా నడిచి ఒక తల్లిగారు తన కుమారుడిని ఎంతగానో ప్రేమిస్తే ఆ యొక్క కుమారుడు దేవుని వైపు చూడకోకుండా లోకం వైపు చూశాడు. త్రాగుడు వ్యభిచారము లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెడిపోయిన అలవాట్లకు లోబడిపోయి పరస్త్రీ అమోహములు పడిపోయి అనేకమైనటువంటి అమ్మాయిని పాడు చేసి ఎన్నో రకాలుగా ఎంతగానో మరి చెడి అలవాట్లకు లోబడ్డాడంటే చెప్పలేం. ప్రియా దేవుని బిడ్డరా, అలాంటి యొక్క పరిస్థితుల్లో అతని యొక్క తల్లి అంగలారుస్తుంది. అయ్యో ప్రభువా, నా బిడ్డని కాపాడండి ఈ మహా ఉగ్రత నుండి, ఈ భయంకరమైనటువంటి చెడి అలవాట్ల నుండి నా బిడ్డను రక్షించండి ప్రభు అని చెప్పి తల్లిగారు కన్నీరు కారుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలరా, ఈరోజు నాడు నీ బిడ్డ కొరకు కన్నీరు కారుస్తున్నావా? నీ భర్త కొరకు కన్నీరు కారుస్తున్నావా? నీ కుటుంబము కొరకు కన్నీరు కారుస్తున్నావా? అక్కడ తల్లిగారు కన్నీరు కారుస్తుంది. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, దుష్టిని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చోవద్దని చెబుతుంటే అక్కడ ఎంత భయంకరంగా ఉందంటే చెప్పలేం. ఆ యొక్క వ్యక్తి అతన్ని చూడగానే ఆ యొక్క పట్టణ వాసులు కానీ ఆ ప్రాంత వాసులు కానీ దడ వణుకు భయము కలుగుతుంది, కలవరం పుట్టిస్తున్నాడు. ఎందుకంటే అతను వస్తే ఎవరు కూడా అతని మార్గంలో నడిచేవారు లేరు. అతను ఎక్కడైనా కనబడితే అక్కడ ఎవరు నిలబడతలేదు. అతను ఎక్కడైనా ఉంటే అతను కూర్చునేవాడు కూడా కనపడతలేదు. ఎందుకంటే అంత దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగిన వాడు. అందుకని దుష్టిని ఆలోచన నడవద్దు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆ తల్లిగారు తన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తుంది. ఎంతో మంది అంటున్నారు, ఏమ్మా ఎలాంటి బిడ్డని నువ్వు కన్నదే, దుర్మార్గుడినా నువ్వు కన్నదే, కిరాతకుడినా నువ్వు కన్నదే అని చెప్పి ఆ తల్లిని ఎంతో మంది అవమానపరుస్తున్నప్పటికీ కూడా ఆ తల్లి అంగలారుస్తుంది, ఆ తల్లి కన్నీరు కారుస్తుంది, ఆ తల్లి ప్రార్థన చేస్తుంది. అయ్యో అయ్యో అయ్యో, ఏంటి పరిస్థితి ప్రభువా, నా బిడ్డని విడిచిపెట్టావా? నా బిడ్డని పట్టుకో, నా బిడ్డని కాపాడు, నా బిడ్డని రక్షించవా ప్రభు అని చెప్పి తల్లి అల్లాడుతూ తన బిడ్డ ఇంటికి వచ్చినప్పుడు ఆ బిడ్డని పట్టుకుని, నాయన నువ్వెందుకు రా ఇలా చేస్తున్నావంటే ఆ కుమారుడు తాగి వచ్చి తల్లిని ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ, ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తూ అతను కాలుతో కూడా తల్లిని తన్ని ఎంతో బాధ పెట్టి గాయపరిచినటువంటి వాడిగా అక్కడ కనపడుతుంది. కనుక దేవుడు ఆ యొక్క తల్లిగారు ప్రార్థన వింటున్నాడు, ఆ తల్లిగారు మొర వింటున్నాడు. ఈరోజు నాడు చాలా మంది అనుకుంటారు, అయ్యో నా బిడ్డకి మార్పు లేదు, నా భర్తకు మార్పు లేదు, నా కుమార్తెకు మార్పు లేదు, మనము దేవుని సన్నిధికి వెళదాం అనుకుంటున్నారే కానీ అక్కడికి వస్తంగానే దేవుడు కార్యము చేయట్లేదు. కనుక మళ్ళీ వాళ్ళు అవమానపరిచి వెళ్ళిపోతున్నారు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అతన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించినప్పుడు 25 సంవత్సరాలు పట్టింది. ప్రియా దేవుని బిడ్డరా, మనం ఎప్పుడు కూడా వస్తంగా కార్యము జరగదు. నువ్వు బాగోలేదు, నీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఎమ్మటనే నీకు ఆ స్వస్థత కలగదు, టైం పడద్ది.
అలాగే ఆ తల్లిగారు అంగలార్స్తూ ప్రార్థన చేస్తుంది. ఒకరోజునాడు తన కుమారుడు ఫుల్గా తాగొచ్చి తల్లి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ తల్లిని కాలుతో తన్నుతూ గాయపరిచాడు. ఆ తల్లికి గాయమయ్యి రక్తము కారుతున్నప్పటికీ కూడా ఆ యొక్క కుమారుడికి జాలి కరుణ దయ లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అయినప్పటికీ కూడా ఆ బిడ్డ అంటుంది, అయ్యా నన్ను తన్నిన ఈ కాలికి దెబ్బ తగిలిందా, నన్ను కొట్టిన ఈ చేతి చెయ్య నొప్పిగా ఉందా అని చెప్పి ఆ తల్లి ఎంతగానో వేడుస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఏమాత్రము కూడా ప్రయోజనం లేదు. అలాగా తల్లి కనీసము 10 సంవత్సరాలు బిడ్డ కొరకు కన్నీరు కార్చింది. ఈరోజు నాడు నీ బిడ్డ కొరకు ఎన్ని సంవత్సరాలు నువ్వు కన్నీరు కారుస్తున్నావు? నీ భర్త కొరకు ఎన్ని సంవత్సరాలు నువ్వు కన్నీరు కారుస్తున్నావు? కుటుంబము కొరకు, సంఘము కొరకు నువ్వు ఎన్నిసార్లు కన్నీరు కారుస్తున్నావు? ఎన్ని సంవత్సరాలు కన్నీరు కారుస్తున్నావు? ఏనాడైనా ఒక ఆత్మను నువ్వు రక్షించావా? ఏనాడైనా ఒక ఆత్మకి నువ్వు సాక్ష్యం చెప్పావా? ఏనాడైనా అమ్మా మీరు ఈ మార్గంలో చెడు ఆలోచనలో నడవద్దు, దేవుని వైపు తిరగండి అని ఎప్పుడైనా నువ్వు చెప్పావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ తల్లి ముందు తన కుటుంబం కొరకు కన్నీరు గారుస్తుంది, తన కుటుంబాన్ని రక్షించుకోవాలని యాతన పడుతుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎట్టకేలకు ఒక రోజు నాడు అనుకోని పరిస్థితులు దేవుడు ఆ యొక్క తల్లి ప్రార్థన విన్నాడు. హల్లెలూయా. ఆ తల్లి ప్రార్థన దేవుడు ఆలకించాడు. అనుకోని పరిస్థితులు, ఆ రాత్రంతా తల్లి వేదన పడి, ఆ రాత్రంతా కన్నీరు కార్చి అలసి సొలసి సొక్కుపోయి ఆ రాత్రి పడుకుని పోయినప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. నా కుమార్తె భయపడకు, కలవరపడకు, అధైర్యపడకు, నేను ఉన్నవాడిని అనువాడిని నీతో ఉన్నాను అని చెప్పి దేవుడు ఆ తల్లితో మాట్లాడాడు. ప్రియా దేవుని బిడ్డరా, రోజు ఆదివారము ఉదయకాల సమయంలో అనుకోని రీతులు తన కుమారుడు తల్లి దగ్గరికి వచ్చాడు. తల్లికి భయం కలుగుతుంది, అయ్యో ఈడేంటి మళ్ళీ వచ్చాడు, నన్ను కొడతాడేమో, ఏంటి పరిస్థితి అని అనుకుంటుంది మనస్సులో. అంటున్నాడు, అమ్మా అనగానే తల్లి, బిడ్డ ఎన్నిసార్లు బాధ పెట్టినా గాయపరిచిన హృదయాన్ని ఆ యొక్క తల్లి హృదయం కదిలిపోయింది. అమ్మా అని పిలవగానే తన కుమారుడు అమ్మా అని పిలిచి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో ఆ మాటకి తల్లి ఏడుస్తూ, అయ్యో నా కుమారుడా, మనసులో కుమిలిపోతూ ఏడుస్తూ ఉండగా అంటున్నాడు, అమ్మా అమ్మా నీ మాట వింటానమ్మా, నువ్వు ఏడవద్దు, నీతో ఉంటానమ్మా. ఆ తల్లిని పట్టుకుని కౌగిలించుకుని ఏడుస్తూ ఆ బిడ్డ అన్నాడు, అమ్మా ఈరోజు నీతో నేను మందిరానికి వస్తున్నాను, నిజం నమ్ము పద అని చెప్పి త్వరగా స్నానం చేసి బ్రష్ అయి బట్టలు వేసుకుని గబగబా తల్లితో కలిసి బయలుదేరి మందిరానికి వస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, తల్లితో వస్తూ ఉండగా జనాలు చూసి భయపడుతున్నారు, అయ్యో వీడేంటి దుర్మార్గుడు బయలుదేరాడు, ఎవరిని పాడు చేస్తాడు, ఎవరిని నాశనం చేస్తాడు, ఎవరిని ఇబ్బంది పెడతాడు, ఎవరిని మానభంగం చేస్తాడు అనుకుంటున్నారు. కలవరపడుతూ ఉండగా తల్లితో కలిసి మందిరములో అడుగు పెట్టాడు. హల్లెలూయా. మందిరములో ఎప్పుడైతే అడుగు పెట్టారో మందిరములో ఉన్న విశ్వాసులందరికీ భయం కలిగింది, దైవజనుడికి భయం కలిగింది. అయ్యో ఏంటి వీడి ఇంట్లోకి వచ్చేసాడు, అయ్యో దేవుని మందిరంలోకి వచ్చాడు, ఎవరిని లాక్కెళ్ళిపోతాడు, ఎవరిని మర్డర్ చేస్తాడు, ఎవరిని ఏం చేస్తాడో తెలియదే అనుకుంటున్నారు. అలాంటి సమయంలో తిన్నగా బలిపీఠం దగ్గరికి వచ్చి మోకరించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మోకరించాడో ఆ దైవజనుడు అంటున్నాడు, మా మీరందరూ కలిసి ప్రార్థన చేయండి, మీ చేతులు ఎత్తండి తన వైపు తిప్పండి. అందరూ కూడా చేతులు తన వైపు తిప్పి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అతను అంటున్నాడు, అయ్యా నేనెన్నో తప్పులు చేశాను, నేనెన్నో అబద్ధాలు ఆడాను, ఎంతమందిలో నేను మర్డర్ చేశాను, ఎన్నో రకాల పనులు పాపిష్ట పనులు చేశాను. ఈరోజు నాడు నేను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, నేను కప్పుకుంటలేదు. అప్పుడు దావీదు అంటున్నాడు, ప్రభువా ఇదిగో నేను చేసిన పాపాలు ఒప్పుకుంటున్నాను, నా అపరాధములు ఒప్పుకుంటున్నాను, కప్పుకోలేదయ్యా అని చెప్పి ఒప్పుకున్నట్లుగానే ఆ యొక్క యవనస్సుడు దేవుని సన్నిధిలో ఒప్పుకుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకుని ప్రార్థన చేశాడు,
దేవుని సేవకునితో కలిసి తిరగటం ప్రారంభించాడు. దేవుని సేవకునితో ఉండటం, దేవుని సేవకుడిని వెంబడించటం, దేవుని వాక్యాన్ని ధ్యానించటం, అనుదినము ప్రార్థన చేయటం, ఏకాంత ప్రార్థన. అయ్యా, ఆ యొక్క బిడ్డ ఎంతగానో గోజాడి ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు అద్భుతమైన కార్యాలు జరుగుతుండగా దేవుని యొక్క నామములో దేవుని సేవకుడు అతన్ని అభిషేకించినప్పుడు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉండగా ఒకరోజునాడు తను ఉంటున్న వీధిలో ఇది కూడిక ఏర్పరిచారు. ఆ కూడికలో పాల్గొనడానికి బయలుదేరి వెళుతున్నాడు ప్రియా దేవుని బిడ్డ. కూడికలో పాల్గొనడానికి వాక్యం బోధించడానికి వెళుతూ ఉండగా తల దించుకుని వెళుతున్నాడు. ఆ బజారులో ఉన్న అమ్మలక్కలు చూశారు ఈయన రావటం. వీళ్ళందరూ చూసి తనకి ఇష్టమైన సహోదరి ఆ బజారులో ఉంది. అప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు, ఇడుగో నీ ప్రియుడు వస్తున్నాడు, చూసావా ఏమైపోయాడు ఇంతకాలం అని వాళ్ళందరూ ఆవిడ అడిగినప్పుడు అలాంటి ఆ సహోదరి అంటుంది, ఇదిగో నన్ను చూస్తే అడుగు ముందుకెళ్ళలేడు, నన్ను చూస్తే ఆగిపోతాడు, నన్ను దాటి వెళ్ళలేడు అని ఆ సహోదరి అన్నప్పుడు తను తల దించుకుని పవిత్రమైన గ్రంథము చేత పట్టుకుని బయలుదేరి వెళుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆ స్త్రీ రోడ్డు ప్రక్కన నిలబడి ఉన్నప్పటికీ కూడా తన వైపు కన్నెత్తి చూడకోకుండా దాటి వెళ్ళిపోతున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే దాటి వెళ్ళిపోతున్నాడో అప్పుడు ఆ సహోదరి చూసింది, ఆ సహోదరి కేకేస్తుంది, అగస్టీన్! ఎప్పుడైతే అగస్టీన్ అనగానే నిలబడిపోయాడు. ఏంటి వెళ్ళిపోతున్నావు, నన్ను దాటి వెళ్ళిపోతున్నావు అని ఎప్పుడైతే ఆ సహోదరి అందో అప్పుడు అంటున్నాడు ప్రియా తల్లి చెల్లి, అయ్యా బాబు, ఆ సహోదరుడు ఏమన్నాడో తెలుసా, అమ్మా నీవు నీవే కానీ నేను నేను కాదు. హల్లెలూయా! నిజమే, ఈరోజు నాడు దేవుని బిడ్డలమైన మనం దేవుని మార్గంలో నడవాలి. ఒకప్పుడు తెలియక పాపములు చేశాం, అపరాధములు చేశాం, అందుకే అంటున్నాడు దుష్టుడి ఆలోచన చెప్పన నడవద్దు, తెలియక నడిచాం. ఈరోజు నాడు దేవుని బిడ్డలుగా మనము జీవించినప్పుడు, దేవుని మార్గంలో నడిచినప్పుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, పరిశుద్ధాత్మను కొమ్మరించే దేవుడు, ఇశ్రాయేల్ ప్రజలు చేసిన అపరాధములు పాపములు బహు ఘోరమైనటువంటి, అందుకే ఈరోజు నాడు దేవుడి దేశం మీద ఉగ్రతని కొమ్మరిస్తున్నాడు. అందుకే ఆయన చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే ఆ వశ్య గ్రంథములో, ఇగో ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా మాట ఆలకించండి, సత్యమును కనికారమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూసి యెహోవా దేశ నివాసుల మీద యాజ్యమాడుతున్నాడు. మంచి లేదు, మానవత్వము లేదు. ఈ యొక్క మాటలు వింటున్న వారులారా, దేవుడు నాతో మాట్లాడుతున్న మాటలు మీరు వింటున్నారు. ఒకవేళ నీకు మార్పు లేకపోతే, ఒకవేళ నీకు మారు మనసు లేకపోతే, ఒకవేళ రక్షణ వాయిదా వేస్తే, ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఉంటే, ఒకవేళ నువ్వు సంఘానికి వ్యతిరేకంగా ఉంటే, ఒకవేళ నువ్వు కాపరికి వ్యతిరేకంగా ఉంటే మనస్సు మార్చుకో. మంచి నడవడికలు, బుద్ధి కలిగి ఉండు, విశ్వాసాన్ని కాపాడుకో, అప్పుడు దేవుడు నిన్ను కాపాడుతాడు. అయినట్టు ఉన్నాడు కీర్తన 1:2 అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా! దుర్మార్గుడైనటువంటి అగస్టీన్, పాపి అయిన అగస్టీన్, దొంగ అయిన అగస్టీన్, వ్యభిచారైన అగస్టీన్ మనస్సు మార్చుకున్నాడు, దేవుడు పట్టుకున్నాడు. ఈరోజు నాడు నిన్ను నన్ను కూడా పట్టుకున్నాడు. ఈరోజు నాడు నీవు దేవుని బిడ్డగా ఉండాలనుకుంటే దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు. అందుకైనా అంటున్నాడు, ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుని వైపు చూడు, అప్పుడు నీ బ్రతుకు మారిపోద్ది, అప్పుడు నీ జీవితం మారిపోద్ది. అయినట్టున్నాడు 3వ వచనం, అతడు నీటి కాలువల ఏరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. హల్లెలూయా! నిజముగా నీవు దేవునికి నీ హృదయాన్ని ఇస్తే ఖచ్చితంగా నువ్వు అభివృద్ధి చెందుతావు, ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు ప్రియా దేవుని బిడ్డ. కనుక నీవు ఆ రకంగా ఉండక నువ్వు లోకం వైపు చూడొద్దు, లోకానుసారంగా ఉండొద్దు, దేవుని మార్గంలో నడు, దేవుని బిడ్డగా జీవించు. అప్పుడు దేవుడు నిన్ను ఆశ్చర్యమైన రీతిగా, అద్భుతమైన రీతిగా కార్యం చేస్తాడు. ఇస్రాయేల్ ప్రజలు చేసిన చెడు పనులు ఒక్కసారి అయినట్టున్నాడు. యెహెజ్కేల్ గ్రంథం 14:13 అన్నాడు, ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన దృష్టికి పాపం చేసిందో దానికి నేను విరోధిని. ఏ దేశమైతే విశ్వాసఘాతకముగా పాపం చేసిన దేశానికి నేను విరోధిని అంటున్నాడు. నిజమే, ఆయన ఉగ్రత కుమరిస్తాడు. ఆయన యొక్క కోప ద్వేషాలు, ఆయన యొక్క ఉన్నటువంటి ఉద్రేకము ఆ దేశం మీద కుమరించబడుతుంది ప్రియా దేవుని బిడ్డ. నువ్వు దేవుని వైపు చూస్తున్నావా?
లోకం వైపు చూస్తున్నావా? ఒకసారి నీవు నీకు నువ్వే పరిశీలించుకో. కనికరించే దేవుడు ఆయన, ప్రేమించే దేవుడు ఆయన, దాటి వెళ్ళేవాడు కాదు, విడిచిపెట్టేవాడు. మంచి మార్గంలో నిన్ను నడిపిస్తాడు నువ్వు దేవుని వైపు చూస్తే. కనుక ఇశ్రాయేల్ ప్రజలు చెడిపోయారు. అలాగా మనం చెడిపోకూడదని న్యాయాధిపతుల గ్రంథం 3:7 ఆయన అంటున్నాడు. అట్లు దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను స్తంభములను పూజించారు వాళ్ళు. ఇశ్రాయేల్ ప్రజలు చేసిన తప్పదే. అందుకనే ఇశ్రాయేల్ దేశాల మీదకి, ఇశ్రాయేల్ ప్రజల మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. ఈరోజు నాడు ప్రియా దేవుని బిడ్డలారా, నీవు దేవుని మీద ఆధారపడు, లోకం మీద వద్దు, లోకానుసారంగా వద్దు. దేవుని యొక్క బిడ్డగా నువ్వు జీవించినట్లయితే, దేవుని అడుగు జాడల్లో నువ్వు నడిచినట్లయితే, ఖచ్చితంగా దేవుడు నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని ఆదరిస్తాడు. అందుకన్నాడు ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులైపోయారు. యెహోవా సన్నిధిని దోషులు, దోషులంటే తప్పు చేసిన వాడు న్యాయస్థానం ఎదుట నిలబడతాడు దోషిగా, నిర్దోషిగా కాదు. నిర్దోషి అయితే ఏ తప్పు చేయనివాడు, దోషి అనేవాడు తప్పు చేసినవాడు. తప్పు చేశారు కాబట్టి దేవుని సన్నిధిలో తలదించుకున్నారు. దేవుని బిడ్డ ఈరోజు నాడు నీవు ఎలాగున్నావు? నిర్దోషిగా ఉన్నావా, దోషిగా ఉన్నావా? దేవుని యొక్క కృపలో నువ్వు ఎదగాలని ఆశ కలిగి ఉంటే ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఆయన దాటి వెళ్ళేవాడు కాదు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను ప్రేమించే దేవుడు ఆయన గాయపడిన హస్తములు చాపుతూ ఉన్నాడు. రా నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు తోడుగా ఉంటాను. నిన్ను ఆదరించేవాడిని నేనే, నిన్ను ప్రేమించేవాడిని నేనే. నీకొచ్చిన సమస్య, నీకొచ్చిన ఇబ్బందులు, నీకొచ్చిన కష్టాల నుండి విడిపిస్తాను. అదర్య పడకు, కలవర చెందకు, కలత పడకు. నేను గొప్ప కార్యాలు చేసేవాడిని. ఈరోజు నాడు చాలా మంది ప్రజలు ఈ కరోనా వైరస్ వల్ల భయపడుతూ ఉన్నారు. నిజమే కాదంటలేదు. నువ్వు నిజంగా దేవుడి వైపు చూస్తున్నావా, లోకం వైపు చూస్తున్నావా? చూడండి, దుర్మార్గులైన సైతం కూడా దేవుడు మార్చాడు, కిరాతకులు సైతం మార్చాడు. ఈరోజు నాడు మనము వేరే వేరేగా మాట్లాడుకుంటాం కాదు. మనము చేయవలసింది ఒకటే, ప్రభువా మా దేశాన్ని కాపాడు, మా నాయకులను కాపాడు. మనం అడగాలి, దేవుడే మీకు ఇవ్వబడినట్టున్నాడు, దేశ నాయకులను కాపాడు, మా దేశాన్ని కాపాడండి. వ్యతిరేకంగా ఎంతోమంది మాట్లాడచ్చు. ఈరోజు నాడు అవకాశం వచ్చింది మనకి, మన దేశ నాయకుల కొరకు, దేశం కొరకు, సేవకుల కొరకు, ప్రజల కొరకు ప్రార్థించాలని దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ప్రజల కొరకు ప్రార్థన చేయాలి, ప్రజలు బాగోగుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా మా దేశాన్ని కాపాడండి, ప్రభువా మా దేశాన్ని రక్షించండి అని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రియా దేవుని బిడ్డ, మన దేశాన్ని దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దాటి వెళ్ళేవాడు కాదు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కనుక మనందరము కూడా ఆయనకి మాదిరిగా మనము నడిచి ప్రార్థన చేద్దాం. ఒకసారి చూడండి, యెహెజ్కేలు గ్రంథము 36:11 ఆయన అంటూ ఉన్నాడు, మీ మీద మనుషులను పశువులను విస్తరింప చేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నుండి పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాసతలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. హల్లెలూయా. ఆ ఉగ్రత నుండి తప్పించే దేవుడైన, నువ్వు చేసే ప్రార్థన ద్వారా నిన్ను అభివృద్ధి పరుస్తానంటున్నాడు. నువ్వు చేసే ప్రార్థన ద్వారా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీ దేశాన్ని కాపాడుతానంటున్నాడు. నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని రక్షిస్తానంటున్నాడు. నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీ దేశ నాయకులను రక్షిస్తానంటున్నాడు. నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీ సేవకులను నేను కాపాడుతానంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ప్రార్థించేవారిగా ఉన్నావా? దేవుని వైపు చూస్తున్నావా? లోకం వైపు చూస్తున్నావా? ఆయన ఎంతో స్పష్టంగా ఇక్కడ హెచ్గారు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మునుపటి కంటే అధికమైన మేలు నీకు చేస్తాను, నా కుమార్తె, నా కుమారుడా. ఖచ్చితంగా నువ్వు దేవుని వైపు చూస్తే, దేవుని బిడ్డగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అధికమైన మేలుతో నిన్ను నింపుతాడు. నీ కుటుంబంలో, నీ యొక్క సంఘములో ఏ వ్యాధి రానివ్వకోకుండా, ఏ కలవరము లేకోకుండా, ఏ కలత చెందనివ్వకోకుండా నిన్ను హెచ్చించేవాడు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను రక్షించేవాడు, నీతో ఉండేవాడు, నీ చెయ్య పట్టి నడిపించేవాడు ఆయనే, ఆయనే, ఆయనే. అట్టి దేవుడిని నీవో నేను యథార్థమైన హృదయముతో మనము ఆరాధించాలి, ప్రార్థించాలి. ప్రభువా మా స్థితిగతులు ఎరిగిన వాడివే. ప్రియా దేవుని బిడ్డ,
నువ్వు దేవుని వైపు చూడు, లోకం వైపు చూడద్దు, లోకానుసారంగా నువ్వు ఉండద్దు. కనుక దేవుడు ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆదరిస్తాడు, ఖచ్చితంగా దేవుడు నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. ఆయన దాటి వెళ్ళేవాడు కాదు. నువ్వు నిజంగా దేవుడు మాటిచ్చాడు, నిన్ను అభివృద్ధిపరుస్తానంటున్నాడు. నీలో ఉన్నటువంటి కఠినమైన మనస్సు, నీలో ఉన్న అహంకారము, నీలో ఉన్న గర్వాన్ని తీసివేస్తానంటున్నాడు ఆయన. నువ్వు మనుషుల వైపు చూడద్దు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నువ్వు నిలవద్దు, అపహాసుల దగ్గర నువ్వు కూర్చోవద్దు, నువ్వు దేవుడి వైపు చూడు. యెహెజ్కేలు గ్రంథము అయినట్టున్నాడు 11:19 వారు నా కట్టడాలను నా వీధులను అనుసరించి గాయకొన్నట్లు నేను వారి శరీరముల నుండి రాతి గుండెని తీసివేస్తాను, కఠినమైన మనసు తీసివేస్తాను, గర్వపు మనసును తీసివేస్తాను, మూర్ఖత్వ కలిగిన ఆత్మను తీసివేస్తాను అయినట్టున్నాడు. తీసివేసి వారికి మాంసపు గుండును ఇచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి అందు నూతన ఆత్మ నేను పుట్టిస్తాను. హల్లెలూయా. నూతన శక్తి ఆయన ఇస్తాడు మనకి, నూతన బలము మనం పొందుకుంటాం. ఏ తెగులు, ఏ వ్యాధి నీ గుడారమును సమీపించదు, నీ సంఘము దగ్గరికి రాదు, నీ సేవకుల దగ్గరికి, నీ దేశము దగ్గరికి, నీ నాయకుల దగ్గరికి రాదు. నువ్వు ప్రార్థించే వారిగా ఉండు అంతే. ఏమో మాటలు చెప్పొద్దు, లేనిపోయిన మాటలతో ఏదో దేశంలో ఏదో తిన్నారు దాని గురించి వచ్చింది, అవన్నీ నీకు అనవసరం. ఈరోజు నాడు నీ దేశానికి వచ్చిన కీడు నుంచి తప్పించు ప్రభువాను ప్రార్థన చేయి. అంతే మనం చేయవలసింది. మనము దేవుని బిడ్డలుగా ఉండాలి, దేవుని మార్గంలో నడవాలి. దేవుని యొక్క అడుగు జాడల్లో నువ్వు నడిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. అందుకనే అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవకు, పాపుల మార్గమున నువ్వు నిలబడద్దు, అపహాసులు ఉన్నకాడ నువ్వు కూర్చోవద్దు. ప్రియా దేవుడ, ఈ మూడు మాటలు నువ్వు జాగ్రత్తగా గమనించు. ఒకటి నడవద్దు, రెండు నిలవక, మూడు కూర్చోక. ఎక్కడా? దుష్టుల దగ్గర, పాపుల దగ్గర. ప్రియా దేవుడ, అపహాసులు హేళన చేస్తారు, అవమానపరుస్తారు, ఏడిపిస్తారు, బాధపడతారు. కనుక నీవు దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు చూడు. దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ సంఘాన్ని ఆదరిస్తాడు, నీ దేశాన్ని కాపాడుతాడు. ప్రార్థిద్దామా? దయచేసి మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. పరమతండ్రి పరిశుద్ధుడా, ఇదిగో నీ బిడ్డలు నాయనా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క మాటలు విన్న బిడ్డలు హృదయాలు కదిలింపు దయచేయి. వారి కుటుంబాలను మీరు దీవించండి నాయన, వారి కుటుంబాలను ప్రభువా మీరు ఆశీర్వదించండి, అభివృద్ధిపరచు. నిజంగా ఈ టీవీ కార్యక్రమం అయినా ఎంతో భారముతో నాయనా, అయా మాది చిన్న సంఘమైనప్పటికీ కూడా ఈ హోలీ స్పిరిట్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీ ఎవరి మీద ఆధారపడి అయా ఎవరి దగ్గర సహాయము పొందుకోకుండా అయినా స్వయశక్తితో కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాము నాయన. నిజంగా మేము చేస్తున్న ఈ ప్రార్థన ద్వారాగా ఈ టీవీ కార్యక్రమము, యూట్యూబ్ ఛానల్లో కూడా హోలీ స్పిరిట్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీని కూడా మీరు నడిపిస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంతోమంది హోలీ స్పిరిట్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీని సబ్స్క్రైబ్ చేస్తున్నారు నాయన, నీకు స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభా, మేము ఎవరిని ఆశించలేదు, ఎవరిని కూడా అమ్మా మేము టీవీ కార్యక్రమం కోసం మీరు సహాయం ఇవ్వండి అని మేము ఎవరిని అడగలేదు. కనుక నీకు తెలుస్తున్నా ప్రభా, కష్టపడుతున్నాం, కన్నీరు కారుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో నీవిచ్చిన కృపను బట్టి అయా ఈ కార్యక్రమ ప్రోగ్రాలు చూస్తున్న బిడ్డలు అయా వారి హృదయాలు మీరు తాకండి. ఆ బిడ్డలకి నాయన తోడుగా ఉండి వారి కుటుంబాలను అభివృద్ధిపరచు. మార్పు లేని వారికి మార్పు, రక్షణ లేని వారికి రక్షణ దయచేయి. ఆనందం లేని వారికి ఆనందాన్ని అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పొందుకుని మా ప్రార్థన వినమని, అలాగే మా యొక్క చిన్న సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా మీరు కృప చూపించమని, మా ప్రార్థనకి జవాబు ప్రతిఫలం అనుగ్రహించి నీ మీరే మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మాటలు దీవించునుగాక.